అధికారంలోకి వస్తే జగన్ ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమం అందజేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఇటీవల సంక్షేమ పథకాల కొనసాగింపుపై తన అంకితభావాన్ని నొక్కి చెబుతూ జగన్ ప్రభుత్వం ఉచితాల కేసులో సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికలలో ప్రజలను ఆకర్షించేందుకు ఇతర పార్టీలు కూడా వినూత్నంగా ఉచితాలను అందించాలని ప్లాన్ చేస్తున్నాయి. అందుకే 2024 ఎన్నికలకు ఉచితాలే ప్రధాన ఎజెండా. ముఖ్యమంత్రి జగన్ తన ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఈ ప్రయోజనాలు ఆగిపోతాయని ప్రజలను హెచ్చరించడం ద్వారా చంద్రబాబు నాయుడుపై ప్రతికూల ప్రచారాన్ని ప్రారంభించారు. వైసీపీ మేనిఫెస్టో హామీలను తన పాలనలో మొదటి మూడేళ్లలో అన్ని విధాలుగా అమలు చేసిన జగన్ కు ఇప్పుడు నవరత్నాలు సంక్షేమ పథకాలే ప్రధాన బలం. జగన్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రెండేండ్లు కరోనా మహమ్మారి కష్టాల పాలయ్యాయి. మహమ్మారి కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కూడా ఈ పథకాల అమలు నుండి అతన్ని నిరోధించలేదు. దాదాపు ప్రతి పేద కుటుంబం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి పొందుతోంది. 2019 నుండి ఎటువంటి విరామం లేకుండా ఈ పథకాల లబ్ధిదారులకు 1.60 లక్ష రూపాయలు కోట్లు పంపిణీ చేయబడ్డాయి. జగన్ ప్రజాధనాన్ని పప్పు బెల్లాలుగా పంచుతున్నారని, దీనివల్ల ప్రజలు సోమరులుగా తయారయ్యారని, ఏపీని భారీ అప్పుల్లో కూరుకుపోయి రాష్ట్రాన్ని శ్రీలంక తరహాలో మార్చారని టీడీపీ అధినేత ఆరోపించారు. నాయకులందరూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, అప్పులు మరియు సంక్షోభాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించారు, కానీ అవి క్లిక్ చేయడంలో విఫలమయ్యాయి. ఎందుకంటే ప్రజలు జగన్ ను విశ్వసించారు. చంద్రబాబు యొక్క కంచుకోట కుప్పంలో జరిగిన స్థానిక ఎన్నికలతో సహా గత మూడేళ్లలో జరిగిన ప్రతి ఎన్నికల్లో ఆయన పార్టీకి విజయాన్ని అందించారు. ఈ ఫలితాలు టీడీపీని పునరాలోచించవలసి వచ్చింది. టీడీపీ అధినేత ఇటీవల కుప్పం పర్యటనలో నవరత్నాలకు మించిన సంక్షేమ పథకాలను అమలు చేస్తానని, ఎన్నికల హామీలను టీడీపీ తదుపరి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరుస్తామని ప్రకటించారు. నివేదికల ప్రకారం ప్రజల మద్దతును గెలుచుకోవడానికి నవరత్నాలతో పోలిస్తే టీడీపీ మెరుగైన సంక్షేమ పథకాలను రూపొందిస్తుంది. చంద్రబాబుతో పోల్చితే ఎన్నికల వాగ్దానాల అమలు విషయంలో జగన్ అంకితభావాన్ని ప్రశ్నించలేమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రైతులు, మహిళలకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అనేక నిబంధనలతో నిర్వీర్యం చేసి పూర్తిస్థాయిలో అమలు చేయలేదని వారు ఎత్తిచూపారు. నిరుద్యోగ భృతి, వివాహ సహాయం, మైనారిటీ బాలికలకు ఉచిత విద్య, విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు మరియు ఆసక్తికరంగా అన్నా క్యాంటీన్లు కూడా గత అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు ప్రారంభించబడ్డాయి. అది కూడా ఎంపిక చేసిన ప్రాంతాలలో ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలకు మొత్తాలు పంపిణీ చేయడం ప్రారంభించినా ప్రజలు నాయుడుని అవిశ్వాసం పెట్టి వైఎస్ఆర్సీకి ఓటు వేసినట్లు గుర్తించారు. ఒక బటన్ నొక్కడం ద్వారా అన్ని పథకాల ప్రయోజనాలను జగన్ పంపిణీ చేస్తున్నారు. ఎటువంటి అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు చేరుతుంది. తద్వారా మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. సాకులు చెబుతూ సంక్షేమ పథకాలను విస్మరించడంలో చంద్రబాబు ప్రసిద్ధి చెందారని, అయితే ఇప్పుడు ప్రమాదాన్ని పసిగట్టారని, అందుకే ఉచితాలను ఎంచుకున్నారని విశ్లేషకులు గమనిస్తున్నారు. 2024 ఎన్నికలలో ఉచితాలు ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. అయితే చంద్రబాబు తన వాగ్దానాలను అమలు చేస్తానని ప్రజల విశ్వాసాన్ని గెలవాలి. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.